అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి ఆ క్రమంలో మళ్లీ అధికార పీఠం హస్తగతం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఓ చర్చ అయితే ఫ్యాన్ పార్టీలోని కీలక నేతల్లో అంతర్గతంగా సాగుతున్నట్లు తెలుస్తోంది ఆ క్రమంలో టాలీవుడ్లోని పలువురు కీలకమైన వారిని పార్టీలోకి ఆహ్వానించి వారితో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున మళ్లీ ప్రచారం చేయించాలనే ఓ నిర్ణయానికి సీఎం జగన్ వచ్చినట్లు సమాచారం ఆ క్రమంలో టాలీవుడ్ లోని పలువురు పేర్లతో కూడిన ఓ జాబితా సిద్ధం చేయాలని తాడేపల్లి ప్యాలెస్ లోని పార్టీ కీలక నేతలకు ఇప్పటికే సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలుస్తోంది మరోవైపు ప్రముఖ నటులు అలీ పోసాని కృష్ణ మురళీలకు తాజాగా కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్ వీరిద్దరికీ వైఎస్ జగన్ కొత్త బాధ్యతలు అప్పగించడంపై ఫిలిం నగర్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి అయితే మహా అయితే ఈ జగన్ ప్రభుత్వం ఓ ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు అలాంటివేళ వీరిద్దరికి కొత్త పలువులు అప్పగించడంపై వారు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు జగన్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడున్నరేళ్ళైందరి అప్పుడే వీరిద్దరికీ ఈ పదవులు కట్టబెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఫిలిం నగర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అలాగే సినిమా థియేటర్ల టికెట్ల ధరల తగ్గింపు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తాలూకా అనుభవాలు టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరికి ఇప్పటికీ గుర్తున్నాయని అలాంటివేళ జగన్ తో అడుగులో అడుగు వేసేందుకు వీరంతా కలిసి వస్తారా అని ఫిలిం నగర్ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి అదే కాక ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ ఆయనతో టాలీవుడ్ లోని ప్రముఖ నటీ నటులే కాదు చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులు సైతం ఆయన వెంట నడిచి ప్రచారం చేశారని కానీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన కోసం ప్రచారం చేసిన వారిలో అలీ ఓసాని పృథ్వీ తప్ప మిగిలిన వారంతా ఆటోమేటిక్ గా తెరమెరుగైపోయారని అయితే అందుకు గల కారణాలు ఎవ్వరికీ తెలియదని ఫిలిం నగర్ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొంటున్నాయి ఇంకోవైపు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పోస్ట్ ఎంత త్వరగా ఇచ్చారో అంతే త్వరగా ఆయన పోస్టింగ్ హోస్టింగ్ అయ్యేలా చేసింది ఎవరో కూడా ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలో క్లియర్ కట్ గా వివరించిన విషయాన్ని ఫిలిం నగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి వేళ మళ్లీ ఎన్నికల వేళ వైఎస్ జగన్ తో కలిసి నడిచేందుకు టాలీవుడ్ లోని వారంతా ంతా మరలా సిద్ధంగా ఉన్నారా అంటే ఫిలిం నగర్ వర్గాలు సందేహమేనని స్పష్టం చేస్తున్నాయి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన్ను వదిలి ఆయన కన్నతల్లి వైఎస్ విజయమ్మ చెల్లి వైఎస్ షర్మిల పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారని వీరిద్దరూ జగనన్నను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఎంత చేయాలో అంతా చేశారని అలాంటి వారినే వైఎస్ జగన్ కి పదవి దొరకగానే మరిచిపోయారని అలాంటి వ్యక్తి వెంట టాలీవుడ్లోని వారంతా కలిసి వచ్చి నడిచినా ఆ తర్వాత వారి పరిస్థితి ప్లస్ వారి భవిష్యత్తు ఏమిటంటే మాత్రం అర్ధం కాని పజిల్గా మిగిలిపోతుందని ఫిలిం నగర్ వర్గాలు తమదైన శైలిలో పేర్కొంటున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి